ఓమనగుంటలు. ఓమనగుంటలు పాతకాలపు ఆట. సుమారు 1950 తర్వాత క్రమేపీ మరుగున పడిపోయింది. ఓమనగుంటలు ఇంటిలో కూర్చుని ఆడుకునే ఆట. దీనినే వానగుంటలు, ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చేప ఆకారంలో ఉన్న కొయ్య పెట్టె ఉంటుంది. మరబంది పెట్టి తయారు చేయబడిన రెండు పలకల కొయ్య సాధనమిది. ఇది తెరవడానికి మూయడానికి వీలుగా ఉంటుంది. దీని లోపల ఒక్కొక్క పలకకు 7 గుంటలుగా, రెండు పలకలకు కలిపి 14 గుంటలు తొలిచుంటాయి. ఒక్కొక్క గుంటలో 13 చింతగింజలను గాని కుంకుడు గింజల్లాంటివి పోస్తారు. ఆట ప్రారంభంలో ఆట ఆడేవారు ఒక గుంటలోని గింజలను మొత్తం తీసుకుని ఖాళీ చేసిన గుంటకు కుడివైపు గుంటతో ప్రారంభించి వరుసగా ఒక్కొక్క గుంటకు ఒక గింజ చొప్పున పంచడం ప్రారంభిస్తారు. చేతిలోని గింజలన్నీ అయిపోతే ఆ తర్వాత గుంటలోని రాళ్లను తీసి పంచడం కొనసాగిస్తారు. ఇలా చేతిలోని గింజలన్నీ అయిపోయి పంచడానికి వీలు లేకుండా ఖాళీ గుంట వచ్చే వరకు ఒకే వ్యక్తి పంచుతూ ఉంటారు. అలా చేతిలోని గింజలన్నీ అయిపోయి ఆ తర్వాత ఖాళీ గుంట తటస్థపడితే ఆ ఖాళీ గుంట తర్వాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకుని గుంటలో నుండి తీసుకుని పక్కన పెట్టుకుంటుంది. ఖాళీ గుంట తటస్థపడి దాని తర్వాత గుంట కూడా ఖాళీగా ఉంటే మీ తడు ముగుస్తుంది, కాని గింజలు మాత్రం ఏమీ గెలుచుకోలేరు. ఆ తర్వాత ఎదుటి ఆటగానికి పై విధంగా పంచే అవకాశం వస్తుంది. పంచడం ప్రారంభం మాత్రం మన అర్ధభాగంలోని గుంటలతోనే ప్రారంభించాలి. ఆట చివరి దశలో ఒక ఆటగానికి పంచే తరుణం వచ్చినా పంచడం ప్రారంభించడానికి తన అర్ధభాగంలోని గుంటలన్నీ ఖాళీగా ఉంటే పంచలేడు. ఇక పంచే అవకాశం తిరిగి ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిందే. వరుసగా పంచేటప్పుడు ఒక గుంటలో పంచకుండా దాటేయడము, వ్యతిరేక దిశలో పంచడము నిషిద్ధం. ఒక వ్యక్తి పంచుతుంటే అవతల వ్యక్తి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పీటల్లోని గుంటలన్నీ ఖాళీ అయ్యేదాకా ఆడతారు. చివరిలో ఎవరెన్ని గింజలను గెలుచుకున్నారో లెక్క పెడతారు. అత్యధిక గింజలు గెలుచుకున్న వారే విజేతలు. అంతేకాక ఖాళీ గుంటల్లో కాయలు పడినప్పుడు అవి 4 కాయలు కాగానే ఆవు అని తీసుకుంటారు. అలా తీసుకోకపోతే అవి మురిగిపోయినట్లే. మళ్లీ 8 కాయలు ఆ గుంటలో చేరిన తర్వాత కాని వాటిని తీసుకోవాలి. అత్తా కోడళ్లాట. ఏదన్నా గుంట నుండి మొదలుపెట్టి మూల ఉన్న గుంట ఖాళీ ఉండి మన చేతిలో ఒకే గింజ ఉంటే అది ఆ గుంటలో వేయకుండా గుంట పైన పెట్టి అది తమ ఇల్లు అంటారు. అందులో ఎన్ని గింజలు పడితే అన్నీ వారివే. వేరే వాళ్లు అందులో గింజలు వేయకూడదు. దానిని కొన్ని ప్రాంతాల వారు అత్తా కోడళ్లాట అని అంటారు. దొంగ పోలీసు. ఇందులో ఒక గుంట నుండి అన్ని గింజలు తీసి పక్క గుంటలో వేయాలి. మళ్లీ పక్క గుంట నుండి తీసి ఆ పక్క గుంటలో వేయాలి. అలా ఖాళీ గుంట రాగానే తట్టి పక్క గుంటలోని గింజలన్నీ తీసుకోవడమే దొంగ పోలీస్ ఆట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.